నీలో పుట్టినట్టి ఆశయాలు పోగు చేసి పుట్టినింటి ఆశలన్నీ రాసి పోసి నీలో పుట్టినట్టి ఆశయాలు పోగు చేసి మెట్టి నిన్ను నీదే నను ఊహలలు కట్టుకున్న నీ కలల బొమ్మరిల్లు నీ పుట్టు కాటొక కుంకుమ మెట్టిల కోరిల్లు కూడలా కుడికాలు పెట్టు నువ్వు కోరుకున్న కోవెలకు ఇదేలే తొలి మెట్టు నీలో నిజంగా ఎంత మార్పు రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. అయితే మీరు రేపటి నుంచి డబ్బు మీద ఆశ వదిలిపెట్టేస్తున్నారన్నమాట? రేపటి నుంచే ఉంటున్నా, ఇప్పటి నుంచే డబ్బు మీద పూర్తిగా ఆశ వదులుకుంటున్నా. అయ్యా, తమరు ఆంజనేయ స్వామి భక్తులు ఎప్పుడయ్యారో? అదేమిటి వేరయ్యా? వివాహాల వేరయ్యా. సర్లేవయ్యా, విషయం చెప్పని, ఏదో తొక్కలో వేరయ్యా. అమ్మా అయ్యా, వీరయ్యా అని పిలవండి చాలు, తొక్కలో వేరయ్యా అక్కర్లేదు. చెప్పండి. ఏం చెబుతాను, గుర్తుకొచ్చిన విషయం కాస్త గుటుక్కుమంది. అయ్యా, మీకు గుటుక్కుమంటే మాత్రం నాకు గుర్తుకొచ్చిందండి, అదే ఆంజనేయ స్వామి. ఓ, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని సేవించుకోవడానికి ఫలానా రోజు నుంచి అని రూల్ ఏమీ లేదు కదయ్యా. చిత్తం అయ్యా, లక్కీగా తమకు చాలా బాగా కలిసి వచ్చుండాలి. ఏమిటో అయ్యా, మీ రాశి ప్రకారం, మీ గ్రహ సంచార ప్రకారం మీరు ఆంజనేయ స్వామి స్తోత్రం కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ చేస్తే చాలా బాగా ఉంటుంది. అసలు నేను ఆయుష్యం చెబుదామనే మీ దగ్గరకు వస్తే మీరే ఆంజనేయ స్వామిని డైరెక్ట్ గా చూసిన వాడిని నాకు మీరు చెప్పడం ఏమిటయ్యా? అవునండి, ఆంజనేయ స్వామి కనపడినప్పటి నుంచి మా అయ్యగారు ఆంజనేయ స్వామి భక్తులు అయిపోయారండి. ఒరే నాగలింగం, నువ్వు అనవసరంగా మధ్యలో మాట్లాడకు, నీ పన్ను చూసుకో. అలాగేనండి, ఇది అక్కడ గదిలో ఉంటాను, అవసరమైతే గట్టిగా ఒక కేకేయండి వస్తాను. అలాగే. అయ్యా, తమరు ఆంజనేయ ఆరాధనలో ఉన్నారంటే ఏదో గొప్ప అదృష్టం కలిసి వచ్చి ఉండాలి మీకు. ఆ అదృష్టం గురించి చెప్పడానికే కదయ్యా మిమ్మల్ని పిలిపించింది. అయితే ఆ విషయం అదృష్టంతో ముడివేసుకుందన్నమాట. అది మామూలు అదృష్టం కాదయ్యా, ఈ సిటీలో అతిపెద్ద కోటీశ్వరుల్లో ఒకరైన దేవేంద్రనాథ్ గారితో పరిచయం ఏర్పడింది. దేవేంద్రనాథ్ గారా? ఆయన నాకు బాగా తెలుసు. అయ్యో, నాకు బాగా తెలుసండి, చాలా మంచివాడు. ఆయన మంచితనంతో ఇప్పుడు మనకేం పని అయ్యా? చిత్తం, పుత్తడి బొమ్మ లాంటి కూతురు ఉండాలి ఆయనకి. పుత్తడి బొమ్మ లాంటి కూతురు ఉంది, పుత్తడి కోట లాంటి భవంతిలోనూ ఉంది. ఇప్పుడు మనం ఆ కోటలో పాగా వేయాలి. ప్లాన్ బ్రహ్మాండంగా ఉందండి, కానీ మరి పాగా వేయడానికి రూటు దొరకాలి కదా. ప్లానుతో పాటు రూటు కూడా దాని అతడనే వస్తుందయ్యా. నేను చెప్పేలోగానే ఈ వేరేకి తొందర. బాగా వేయడానికి మా చిన్నబ్బాయి సునీతు ఈ మధ్య ఆ దేవేంద్రనాథ్ను ఒక రౌడీ మూకు నుంచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చాడట. ఆ కృతజ్ఞతతో ఆయన నన్ను వాడి ఇంటికి తీసుకువెళ్ళి అద్భుతమైన మర్యాద చేసి ఆనందపరిచాడు. అబ్బా, ఆ రూట్ ఏదో బాగున్నట్టుండే. బాగుండటం కాదు, ప్రమాదంగా ఉంది. ఆ ఇంటిని చూశాక ఇంత ఆస్తికి నేను ఎప్పుడు వారసుణ్ణి అవుతానా అని అసూయ కలిగింది. ఆయన కూతుర్ని చూశాక, అసలు సంగతి విన్నాక ఆయనకి వియ్యంకుడిని కావాలి అని ఆశ కలిగింది. అంటే ఆశను వెంటనే చతుక్కుని అక్కడే ఆపేశారా ఏంటి? అదే ఆ దేవేంద్రనాథ్ గారి దగ్గర. నీలాగా తెలివి తక్కువ వాడిని అయితే అనుండేవాడిని. అయితే ఇంకా చాలు చెప్పండి. అక్కడ ఆ మాట అనేస్తే ఇక్కడ ఈ మాట మీతో ఎందుకు అంటాను? అసలు ఆ మాట అనడానికే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను? మన సునీత్ వల్ల ప్రాణాలు దక్కాయి కాబట్టి, దాని తాలూకు కృతజ్ఞత అతనికి పూర్తిగా ఉంది కాబట్టి అతనే తన కూతురు సంగతి మనతో చెప్పాలి అనుకుని ఉండవచ్చు. అంతవరకు ఆగుదామా, లేకపోతే మనమే ప్రొసీడ్ అవుదామా? అయ్యా,
అసలు నన్ను గనక అడిగితే నిన్ను అడిగినప్పుడు చదువుగానే చెప్తాం అయ్యా. నన్ను అడిగారు నేను చెప్తాను. ఆయన అడుగుతారేమో అని చూడటం, ఆయన అడిగేదాకా ఎదురు చూద్దాంలే అని అనుకోవటం, ఆయన అడగకపోతే బాధపడటం, ఇవన్నీ ఎదురు చెప్పండి. శుభ్రంగా తమరు అడిగేసేయండి. అలా కూడా బాగుండదు లేవయ్యా. మా అబ్బాయి ఆయన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతా భావంతో కూడా వస్తుండొచ్చు కదా. అవునవును అయ్యుండొచ్చు. ఆ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మా అందరితో పాటు మీరు కూడా వచ్చారనుకోండి, అప్పుడు ఈ విషయాన్ని అక్కడ మీ అభిప్రాయంగా వెలుగుచ్చితే ఆయనకి విషయం అర్థం అవుతుంది, మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటండి ప్రాబ్లం అంటున్నారు? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం కాదు, కానీ ఒక్క విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడగండి డాడీ. నువ్వు ఆ దేవేంద్రనాథ్ గారి ప్రాణాలు కాపాడావట? అవును. ఆ విషయం మీకెలా తెలుసు? ఆయనే చెప్పారు. ఆయన మీకెలా చెప్పారు? ఇలా ఎదురెదురుగా కూర్చుని చెప్పారు. అది కాదు డాడీ, ఆయన మీకు ఎలా పరిచయం అని. అదేనమాట సంగతి. అంత మాత్రమేనా, అంతకన్నా ఇంకేదైనా? ఇంకేదైనా అంటే? అదే, ఇంకేదైనా అంటే ఇంకేదైనా అని అన్నాను అంతే. ఇంకేదైనా ఏమీ మాట్లాడలేదు, కానీ నేను ఇప్పుడే అలా బాత్రూమ్కి వెళ్ళొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అవును, మనం మాట్లాడుకునేది ఉంటుంది. ఆయనకు కూతురుంది కదూ? అవును ఉంది. ఆ అమ్మాయిని చూడగానే నాన్నగారికి సంబంధం కలుపుకోవాలనిపించి ఉండొచ్చు, అందుకనే అడిగా. అవును బాబు, సంబంధం కలుపుకుంటే మంచిదేగా. ఎక్కడికో వెళ్ళిపోయారా? తలగారి కింద పెట్టి వెళ్ళిపోయారా? ఎక్కడికో? తొందరగా రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ కి వెళ్ళి వెతకండిరా. మీరే పారిపోయారనుకున్నానే. ఉత్తరం, ఈ ఉత్తరం ఇప్పుడు దొరికింది. దీన్ని చూసి నువ్వు ఏడుస్తున్నావు, దీని మీద బట్టల పొద్దు కూడా రాశారే. సరే, దీని గురించి తర్వాత ఆలోచించవచ్చు. వెల్కమ్ వెల్కమ్. నెంబర్ తెలియని ఛానల్ జామ్మం తగిలినట్టు చాలా లక్కీగా వచ్చారే. గుడ్ మార్నింగ్ అంకిల్. ఇదేంటి చెప్పబెట్టకుండా వచ్చారు? ఐ యామ్ సారీ, నీకు చెప్పలేదు కదూ, మీ డాడీకి చెప్పాను. వైద్యభాయ్ లక్ష్మీదాస్ గారు, రేపు మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. ఇప్పుడు నేను వచ్చింది మిమ్మల్ని పిలవటానికి. అలాగే, తప్పకుండా వస్తాం. అమ్మ నేను వస్తాను, సెలవు. హలో, బాగున్నారా? హాయ్ నిరంజన్, హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడిలో మా నిరంజన్ పేరు అర్చన చేయించి వస్తున్నాను. నిరంజనా? ఎవరా నిరంజన్? నా లవర్. ఏం చేస్తుంటాడు? మీరిద్దరూ లవర్సా? ఏమో, అతను మాత్రం నా లవర్. నన్ను కూడా అతను లవ్ చేయమని ఆ దేవుని కోరుకొని వచ్చాను. నేను పెళ్లి చేసుకోమంటానేమోనని భయపడి ఆంజనేయ మాల వేసుకుని తప్పించుకుంటున్నాడు. నేను కొలాప్స్ అయిపోయేదాన్ని. ఒకే ఒక్క సీను మా మధ్య, ఒకే ఒక్క సీను. ఆ సీను నా లైఫ్ ని టర్న్ చేసింది. అందుకే నేను నిరంజన్ ని ప్రేమించాను. నిరంజన్ చాలా అదృష్టవంతుడు. నిరంజన్ లేకుండా నేను చావు కోసమే బ్రతుకుతాను. లక్ష్మీదాస్ గారు,
అడగగానే మీరంతా మా ఇంటికి భోజనానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మొదలు పెట్టండి. ఇష్టమైన గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంది. ఎందుకన్నయ్య గారు, గుత్తి వంకాయ కూర అంటే మీకు అంత ఇష్టమా? ఎంత ఇష్టం అంటే మా ఆవిడకంటే ఇష్టం. అవునవును, ఆ మాట మాత్రం నిజం. ఐశ్వర్య, నీకు ఏ కూర అంటే ఇష్టం? ఈ రెండు కుటుంబాలు ఇలా కూర్చొని భోజనిస్తూ ఉంటే నాకు పూర్వకాలం నాటి ఉమ్మడి కుటుంబాల జ్ఞాపకం వస్తున్నాయి. నా మాట మన్నించి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సంబంధం మిస్ కావడం నాకు మాత్రం ఇష్టమా? మనం అనాల్సిన మాట అన్నయ్య గారే అనేశారు, మనకి బరువు తగ్గించారు. అయినా ఈ విషయం మనమే ముందుగా అడిగితే బాగుండేదేమో. అవునవును లక్ష్మీదాస్ గారు, ఆడపిల్లవాళ్ళం, ముందుగా మేము చెప్పాల్సిన మా అభిప్రాయాన్ని మీరే చెప్పినందుకు చాలా సంతోషం. మన రెండు కుటుంబాలు సంబంధం కలుపుకుంటే ఈనాటి ఈ సమావేశానికే కాదు మన జీవితాలకు కూడా సార్థకత లభించినట్టే. ఇంత మంచి మాట ఈయన నోట వింటే నాకు నోట మాట రావడం లేదు. కన్నాం పెంచాం అలాగని శాసించలేం కదా, ఒకసారి పిల్లల అభిప్రాయాలు కూడా అడిగితే. సరే, నాకు మీ ఇద్దరి మీద డౌటే. సారీ అన్నయ్య, అందరి ముందు పరువు తీకు. ఏంటి బావా, మా చెల్లాయిని చూసి అలసైపోతున్నావు? ఇలాగైతే పెళ్ళైన తర్వాత చెవులు పెట్టి ఆడిస్తుంది. లక్ష్మీదాస్ గారు, మీరు మీ పెద్ద అబ్బాయికి పెళ్లి కాకుండా. అర్థమైంది అర్థమైంది, అదంతా మీ కాలం అండి, ఇది మా కాలం. ఎవరి నెట్వర్క్ వాళ్ళకి ఉంటుంది. ఈ ఒక్కరోజుకి సునీత్నే నాకంటే పెద్దవాడు అనుకుందాం, ఎరానే? అవును తమ్ముడు. అయితే ఈ ఇంటి బంగారు బొమ్మని కోడలా కుడికాలు పెట్టుకుని నా ఇంటికి ఆహ్వానించే అదృష్టాన్ని నాకు కలగజేశారన్నమాట. మీరంతా పర్మిషన్ ఇస్తే మా మరదలతో చిన్న మాట. అమ్మ మరదలా, ఈ నెట్వర్క్ అంతా నీకు వాడికి ఇంతకు ముందు తెలిసిందేగా. సారీ స్వామి, ఊరంతా తిరిగిన బట్టలతో నీ దర్శనానికి రావడం ఇష్టం లేక ఇక్కడ ఆగిపోయాను. సాయంత్రం దర్శనం చేసుకుంటానులే. ఏంటి మీరా ఇంతవరకు రాలేదు? ఈ మంగళవారం గుడికి రాలేదా? ఏంటి హలో నిరంజన్ గారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి?
ఓ మీరా అది మరి ఆ గుడికి వెళ్దాం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను బాగున్నారా ఎక్కడి నుంచి గుణించానా అవును దర్శనం బాగా జరిగిందా బాగానే జరిగింది కారేంది ఓ కారు కోసం వెయిట్ చేస్తున్నారా అదే అదేం లేదు జస్ట్ లేకపోతేను కారు చెడిపోయింది ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడికి రావాలి కదా అందుకే వచ్చాను అదేంటి అలా ఆలోచించకుండా తినేశారు ఆలోచన ఏమిటి మీ మీద నాకు కోపం కదా విషయం పెట్టుంటే నేనంటే మీకు ఇష్టం కాబట్టి మీరు విషయం పెట్టండి ఏంటి నేను మీకొద్దా ఆలోచిస్తున్నాను ఏంటి ఆలోచిస్తున్నారు దీన్ని ఎలా వదిలించుకోవాలనా నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు చెప్తున్నా మా తమ్ముడికి పెళ్లి అయిపోయింది తెలుసా పర్వాలేదు లేండి మనకి ఎప్పుడు పెళ్ళైనా అతను నన్ను వదినా అనే పిలుస్తాడు సటేరా లేదు జోక్ ఎలా ఉంది నీ మొహంలా ఉంది నో డౌట్ అయితే బాగున్నట్టే నీ కారులో రానా అడిగి వస్తావా అడగకుండా నువ్వు రాణిస్తావా నేను మాల్లో ఉన్నాను లేకపోతే నా నీ పని చెప్పేవాడిని అది నన్ను తప్పించుకోవడానికి వేసుకున్న మాల ఇప్పుడు నన్ను ఒప్పించడానికి తీసేయచ్చులే ఆంజనేయ స్వామి ఏమి అనడు ఓకే దా తమ్ముడు మొత్తానికి నన్ను ఓవర్టేక్ చేశారు నువ్వు అన్నయ్య నీకంటే ముందు పెళ్లి చేస్తున్నాను నీకు రెండు పెళ్లిళ్లు చేస్తాలే అదేంట్రా నీకేం ఒకసారి శిక్ష నాకు రెండు సార్లు శిక్ష నో దిస్ ఇస్ టూ మచ్ నువ్వేమన్నా అనుకో ఐశ్వర్య ఎక్కడున్నావే డాడీ చెక్ దివా ఇది నీ తెలివితేటలు కాదురా కరెక్ట్ డాడీ ఇది ఐశ్వర్య ఇన్స్పిరేషన్ అలాగా అమ్మ ఐశ్వర్య ఏది ఓ థాట్ యు దివా చెక్ ఏం డాడీ మరీ ఇంత తొందరగా కట్టేశావు నా బిడ్డ ఐశ్వర్య ఇన్స్పిరేషన్ రా అంటే అటు నీకు ఇటు నాకు ఇద్దరికి ఇన్స్పిరేషన్ ఇస్తుందా ఐశ్వర్య ఎక్కడున్నవే దగ్గర ఉంటే చెప్పేవాణ్ణి అది ఎక్కడున్నా మనతో ఉన్నట్టేరా ఇది కరెక్ట్ ఉదయం ఏమైందో తెలుసా గోబి మంచూరియా చేస్తూ మధ్యలో ఆగిపోయాను గుర్తురాక వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేద్దామా అనిపించింది వెంటనే ఐశ్వర్య వచ్చి మమ్మీ ఇలా కాదు ఇలా అని చెప్పినట్టు అనిపించింది అంటే వెంటనే గోబీ మంచూరియా తయారైపోయింది మా మాట కూడా కాదు తినండి గారు మన ఇంట్లో మధ్యాహ్నం పూట పైనాపిల్ జ్యూస్ తాగే దైసమ్మ గారే కదా జ్యూస్ తీసుకుని దైసమ్మ గారి గదిలోకి వెళ్ళా ఏరా చూస్తే అప్పుడు అర్థమైంది అమ్మాయి గారు అత్తవారింట్లో ఉన్నారు కదా అని మరి ఆ సమయంలో జ్యూస్ ఎవరు తాగారు కదా అని నానే తాగేశాను ప్రతిరోజు మధ్యాహ్నం జ్యూస్ తీసుకుని అమ్మాయి గారు ఉన్నారు అనుకుని ఆ రూమ్ కు వెళ్ళకు హలో అన్నయ్య గారు నమస్కారం ఉన్నానండి ఇస్తున్నా హలో బాబు గారు బాగున్నారా ఈ బాధ నేను భరించలేకుండా ఉన్నాను బావుగారు నా ఇన్నేళ్ల వ్యాపార అనుభవంలో ఇంత పెద్ద షాక్ నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు బావగారు
వ్యాపారాలు అన్న తర్వాత లాభ నష్టాలు మామూలే. ఇలాంటివి మీరు ఫేస్ చేయలేదు కాబట్టి ఫీల్ అవుతున్నారు. నేనే డౌన్ అయిపోయా. ఇంకా కూల్లోనే ఉంది బావుగారు. గొప్పగా నమ్మా. నా ప్రాణంలా చూసుకున్నా. వాళ్ళని అలా చూసుకోబట్టే 100 కోట్ల రూపాయలు వ్యాపారం కోసం పంపాను. బ్లాక్ మనీగా బావుగారు, బ్లాక్ వైట్ అని తేడా ఏముంది? కష్టపడి సంపాదించిన వాళ్ళకి తెలుస్తుంది డబ్బు విలువ. బావుగారు, నేను అనుకున్నంత అయింది. జాతకాలు, జోస్యాలు, గ్రహాలు వీటి ప్రభావం ఎలా ఉన్నా మీ వియ్యం కావాలని ఆశపడ్డా. నేనే ఓడిపోయాను బావుగారు, ఆ సిద్ధాంతే గెలిచాడు. కొన్నకో